నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు కర్ణాటక సమగ్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న డబుల్ ఇంజన్ ప్రభుత్వం బెంగళూరులో జరిగిన కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడి రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విడుదలైన అగ్నిపద్ నోటిఫికేషన్ జూలై నుండి ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ధర్నా దర్యాప్తు సంస్థల చర్యలపై రాష్ట్రపతికి ఫిర్యాదు మల్లన్న సాగర్ ద్వారా సింగూరుకు గోదావరి జలాలు ఆందోళ బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు వెల్లడి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ని సందర్శించారు. సుమారు 450 కోట్లతో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ సూపర్ కంప్యూటింగ్ ఫెసిలిటీని ప్రారంభించారు. బాక్చి పార్దసారథి ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం బెంగళూరు యూనివర్సిటీ క్యాంపస్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. అనంతరం టెక్నాలజీ హబ్లుగా అప్గ్రేడ్ చేసిన 150 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లను దేశానికి అంకితం చేశారు ప్రధాని. వర్చువల్ మోడ్లో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ కండిషన్ రైల్వే స్టేషన్ కూడా ప్రారంభించారు మోదీ. బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్టులు, కర్ణాటకలో 5 జాతీయ రహదారి ప్రాజెక్టులు, ఒక మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ప్రాజెక్టుతో సహా 6 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. డబల్ ఇంజిన్ సర్కార్ నే కర్ణాటక కే తేజ్ వికాస్ కా జో భరోసా ఆప్కో దియా హై ఉస్ భరోసే కే ఆజ్ హమ్ సభీ एक बार फिर साक्षी बन रहे हैं. आज ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ డబుల్ ఇంజన్ ప్రభుత్వం కర్ణాటక అభివృద్దికి ఊతమిచ్చిందని అన్నారు. ఆవిష్కరణలు, సాంకేతికత రంగంలో బెంగళూరు పురోగతి సాధిస్తోందని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం గత 8 ఏళ్లలో చేపట్టిన సంస్కరణలు, ఇతర అభివృద్ది పనులు ఇప్పుడు సత్ఫలితాలనిస్తున్నాయని వివరించారు. స్టార్టప్లు ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో సహకారం అందించాయన్నారు. 100 బిలియన్లకు పైగా నికర విలువ కలిగిన కొన్ని యూనికార్న్లను కలిగి ఉన్న దేశం నేడు 12 లక్షల కోట్ల రూపాయల విలువలతో ఎంతగానో అభివృద్ది చెందిందన్నారు. यानी ये प्रोजेक्ट ईज ऑफ लिविंग और ईज ऑफ डूइंग बिजनेस दोनों को बल देने वाले हैं. भाई और बहनों, यहां आने से पहले मैं इंडियन इंस्टीट्यूट ऑफ साइंस और अंबेडकर स्कूल ऑफ इकोनॉमिक्स, उस यूनिवर्सिटी में शिक्षा, रिसर्च और इनोवेशन को बहुत समझने के लिए, उनके उत्साह को अनुभव करने के लिए आज मैं उनके बीच में हूं और नई ऊर्जा लेकर के निकला हूं. मैं इन कार्यक्रमों से जुड़े देश के प्राइवेट सेक्टर की भी भूरी भूरी प्रशंसा करता हूं. अब यहां कनेक्टिविटी से जुड़े उत्सव को आपके साथ, आपके बीच आकर के, और जो उमंग और उत्साह से आप लोग भरे हैं, मैं भी आपके साथ इसको सेलिब्रेट कर रहा हूं. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఏకే అబ్దుల్ మొమెన్ తన 3 రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఇవాళ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడిని కలిశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అనుసరిస్తున్న విధానాలను ఉపరాష్టపతి ప్రశంసించారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న అద్భుతమైన ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశం విదేశాంగ విధాన దృక్పథంలో బంగ్లాదేశ్ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించిందని అన్నారు. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ మొమెన్ మాట్లాడుతూ తమ దేశం భారత్ను సమీప పొరుగు దేశంగా పరిగణిస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి నదులు, నీటి వనరుల నిర్వహణ, ఐటీ, సైబర్ భద్రత, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, ఆహార భద్రత వంటి రంగాల్లో సహకారం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని డాక్టర్ మొమెన్ చెప్పారు.
సైబర్ సురక్షిత భారతదేశాన్ని నిర్మించడం అత్యంత ప్రధానమని హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. నేటి యుగంలో సైబర్ సెక్యూరిటీ లేకుండా భారతదేశ అభివృద్ధి జరగదని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో సైబర్ భద్రత జాతీయ భద్రతపై జరిగిన జాతీయ సదస్సులో షా మాట్లాడారు. భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు వెళుతోందని సాంకేతికత వినియోగం అన్ని స్థాయిల్లో మెరుగుపడిందని వివరించారు. అయితే సైబర్ భద్రత పెను సవాల్గా మారిందన్నారు. ప్రతి భారతీయుడు సాంకేతికత ఇంటర్నెట్ ద్వారా తమను తాము శక్తివంతం చేసుకోవాలనేది ప్రధాని మోదీ దార్శనికత అని అమిత్ షా పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం వల్ల ప్రజల జీవితాల్లో సాధికారత సానుకూల మార్పులు చోటు చేసుకుంటున్నాయని షా నొక్కి చెప్పారు. और इंटरनेट के माध्यम से अपने आप को सशक्त करना चाहिए. हमारे टेक्नोक्रेट कितनी भी सुरक्षा की सुविधाओं का अनुसंधान कर ले, कितने भी रास्ते ढूंढ ले, मगर लोगों में जागरूकता नहीं है तो जागरूकता के बगैर इसका उपयोग नहीं हो पाएगा. आज के युग में भारत का विकास साइबर सुरक्षा के बगैर हम कर ही नहीं सकते, क्योंकि प्रधानमंत्री जी के इनिशिएटिव से ही आज भारत हर क्षेत्र में इतना आगे बढ़ रहा है. डिजिटल रिवॉल्यूशन के इस जमाने में साइबर सुरक्षा पर थ्रस्ट देने के लिए, साइबर सुरक्षा पर एक मंथन करने के लिए, चुनौतियां और चुनौतियों के समाधान को ढूंढने के लिए, और सबसे ज्यादा महत्वपूर्ण है कि जन जन तक साइबर सुरक्षा के बारे में जागरूकता पहुंचाने के लिए एक कार्यक्रम भारत सरकार के गृह मंत्रालय और संस्कृति मंत्रालय ने आहूत किया है. हर क्षेत्र के अंदर देश को दुनिया में सर्वोच्च स्थान पर पहुंचाने के लिए किस प्रकार से उपयोगी हो, इसकी दृष्टि से अनेक विध कार्यक्रम अनेक मंत्रालयों को समाहित करते हुए बनाए गए हैं. कहीं पर वित्त मंत्रालय, जब आजादी की शताब्दी मनाई जाएगी तब आर्थिक क्षेत्र में भारत कहां खड़ा होगा, इसके लिए हमारे पास किस प्रकार की टेक्नोलॉजी उपलब्ध है, किस प्रकार की रणनीति बनानी पड़ेगी, हमारी क्षमताओं का संपूर्ण दोहन कैसे होगा, भारत कैसे मैन्युफैक्चरिंग हब बनेगा और दुनिया के अर्थतंत्रों में भारत सिरमौर कैसे बनेगा. మనం ఆరోగ్యంగా ఉండాలంటే యోగాని మన దైనందిన జీవితంలో భాగంగా చేయాలని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. రేపు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటక మైసూరులో నిర్వహించే యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారని మంత్రి తెలియజేశారు. 200 దేశాల్లో యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయని ఆయన 100 రోజుల నుంచి యోగా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమెరికా ఆస్ట్రేలియాలో 75 కేంద్రాల్లో యోగా దినోత్సవాలు జరుగుతున్నట్లు చెప్పారు. 24 గంటల పాటు దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు జరుగుతాయని మంత్రి తెలిపారు. రేపు పరేడ్ గ్రౌండ్స్ లో ఉదయం 6 గంటల నుంచి జరిగే కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే యోగా దినోత్సవ వేడుకలను దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుందన్నారు. యోగాకు వేదికలంతా సెట్ అయినాయి. మన ప్రధానమంత్రి గారు కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలో మరి మైసూరులో జరిగేటువంటి యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు స్వయంగా పాల్గొంటున్నారు. అదేవిధంగా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కోయంబత్తూరులో జరిగేటువంటి కార్యక్రమంలో వారు పాల్గొంటున్నారు. ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ యోగా గురువులు, యోగా సంస్థలు అందరూ కూడా తమ తమ సంస్థల ఆధ్వర్యంలో 75 స్థానాలలో మరి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించాలని అనుకున్నాం. కేంద్ర ప్రభుత్వం తరఫున 75 ప్రముఖ స్థానాలు, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున 75 ప్రముఖ స్థానాలు, ఒక్కొక్క యోగా సంస్థ కూడా 75 స్థానాలు నిర్వహించుకున్నాను. కానీ ఈరోజు తెలిసిన వాతావరణం ఏంటంటే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని సంస్థల ఆధ్వర్యంలో, అన్ని విద్యా సంస్థల ఆధ్వర్యంలో అద్భుతంగా ఈరోజు యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం అంత సెట్ చేయడం జరిగింది. అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అమెరికాలో 75 కేంద్రాలలో యోగా జరుగుతూ ఉంది. ఆస్ట్రేలియాలో
75 కేంద్రాలలో యోగా జరుగుతా ఉంది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇండియన్ అంబసీ ఇండియన్ డయాస్పోరా ఈ కార్యక్రమంలో అద్భుతంగా ముందుంటారు. అంతేకాకుండా ఇస్లామిక్ దేశాలు క్రిస్టియన్ దేశాలు డెమోక్రటిక్ కంట్రీస్ అందరూ కూడా సుమారు 200 పైచిల్కు ఆయా ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇది ఇండియన్ అంబసీ ఇండియన్ డయాస్పోరా కాదు ఆయా ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఖర్చులతో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తా ఉన్నారు. ఈ సంవత్సరం ఏమో యోగాను మరి ఆల్రెడీ ప్రారంభం కావడం జరిగింది. రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభమై మరి ఈ యొక్క యోగాను 24 గంటలు ప్రపంచంలో ఒక్కొక్క దేశంలో మరి ఒక్కొక్క 15 నిమిషాలు 20 నిమిషాల చొప్పున ఎక్కడైతే సూర్యుడు ఉంటాడో 24 అవర్స్ అస్తమించని సూర్యుడు ఏ దేశాల్లో ఉంటాడో ఆ దేశాలను కనెక్టివిటీ చేస్తూ 24 గంటలు ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని మరి పగటి పూట నిర్వహిస్తాము. రాత్రి అనేది యోగాకు రాదు. రేపు 24 గంటలు ఆ రకంగా అద్భుతంగా 24 అవర్స్ యోగా అన్ని దేశాల్లో కనెక్టివిటీ చేస్తూ మరి దూరదర్శన్ ద్వారా రేపు ఆ కార్యక్రమాన్ని 24 గంటల కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతా ఉన్నాము. మరోవైపు రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలో రేపు ఉదయం 5:30 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ప్రధాన కార్యక్రమం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరగనుంది. ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు యోగా కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. వేలాది మంది యోగా సాధకులు ప్రముఖులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొంటారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రజాప్రతినిధులు ప్రముఖులు విద్యార్థులు పాల్గొంటారు. కాగా రాష్ట ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో సామూహిక యోగా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు సిబ్బందితో పాటు పలువురు క్రీడాకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. క్రీడలు యువజన వ్యవహారాల శాఖ ఇతర శాఖలు కూడా రాష్ట వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే 5 రోజుల పాటు యోగా శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ శిబిరం ఈ నెల 23 వరకు కొనసాగనుంది. ముఖ్యంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ కు చెందిన 180 మంది ఉద్యోగులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. త్రివిధ దళాల నియామకాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు పూర్తి విధి విధానాలను విడుదల చేసింది. దరఖాస్తులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని తెలిపింది. జూలైలో దరఖాస్తు ప్రక్రియ మొదలవనుందని పేర్కొంది. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్స్ ప్రత్యేకమైన ర్యాంక్ కలిగి ఉంటారని తెలిపింది. 1923 యాక్ట్ ప్రకారం 4 ఏళ్ల వ్యవధిలో అగ్నివీరులు ఎటువంటి సైనిక రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయకూడదు. కొన్ని సందర్భాల్లో అగ్నివీరులకు సమర్థ అధికారాలు ఇచ్చే అవకాశం ఉంది. అగ్నివీరులు తమ యూనిఫామ్పై ప్రత్యేకమైన బ్యాడ్జ్ని ధరిస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయిన వారు 1950 నిబంధనలకు లోబడి విధులు నిర్వహిస్తారు. 4 ఏళ్ల తరువాత అగ్నివీరుల పనితీరును బట్టి 25% మించకుండా వారిని మళ్లీ సైన్యంలోకి తీసుకుంటారు. 4 ఏళ్ల తరువాత మళ్లీ కేంద్రం చేర్చుకునేవారు 15 ఏళ్లు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. 4 ఏళ్లు పూర్తయ్యాక అగ్నివీరులకు పదవిని ఎంచుకునే హక్కు ఉండదు. అగ్నివీరుల నెలవారీ జీతంలో 30% కార్పస్ ఫండ్ కోసం కోత విధిస్తారు. అయితే అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. 17.5 ఏళ్ల వయసు వారు అప్లై చేసుకునేటప్పుడు ఎన్రోల్మెంట్ ఫామ్పై తల్లిదండ్రులు లేదా గార్డియన్ సంతకం తప్పనిసరని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. Something I always wanted to wear as a child. I joined the Navy as a sailor and it gives me the opportunity to work in a unique space. Serve my motherland, safeguard my nation's trade and territory, work on equipment and cutting-edge technologies, imbibe military ethos, inculcate brotherhood and team spirit, develop self-assurance to take on any challenges, value discipline and physical fitness. The Navy gives me the confidence to show the world what I could achieve even beyond my imagination, and now there is this belief that I can do more, achieve more. I'm a proud Indian Naval sailor. Indian Navy, an ocean of opportunities. Visit joinindiannavy.gov.in.
ఇదిలా ఉండగా సైన్యంలో సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై అనవసరంగా రాజకీయం చేయొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అగ్నిపథ్తో దేశానికి మంచే తప్ప ఎవరికీ నష్టం జరగదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 1999లో అగ్నిపథ్కు బీజం పడిందని తెలిపారు. అగ్నివీరులుగా ఒక్కసారి పనిచేస్తే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుందని, తద్వారా సైన్యం నుంచి బయటకు వచ్చాక బిజినెస్, ఉద్యోగాల్లోనూ మేటిగా రాణించవచ్చని పేర్కొన్నారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి ఈ మేరకు మరోసారి స్పందించారు. మానసిక స్థితి భీ అచ్చా రహతే హై, ఇసిలియే సభీ నౌజవాన్ సే మే అనురోధ కర్తా హూం, जो भी राजनीतिक पार्टी इसमें गलत प्रचार करे उसमें नहीं गिरना चाहिए. आप आराम से अग्निपथ में शामिल हो जाइए, आराम से आप उस परमानेंट काम करने के लिए मौका है तो उसमें भी जो इच्छा है, 4 साल के बाद मैं परमानेंट सेना में काम कर सकता हूं, ऐसा है तो आप उसमें भी आप अपील करिए, उसमें भी आपको मौका मिलेगा. इसलिए मैं इस सभी राजनीतिक पार्टी से मैं बताना चाहता हूँ, आप पहले भी ये बहुत गलत है. हम कोई मन में साफ रखते हुए हम इस स्कीम को लाए, हमारे मन में कोई गलत नहीं है. हम देश के हित के लिए स्कीम लाए, इसलिए मैं राजनीतिक पार्टियों से, जो आंदोलन कर रहे उस नौजवान से मैं अनुरोध करना चाहता हूँ, ये देश के हित के लिए, देश के भला के लिए ये स्कीम लाए हैं, इसलिए सभी लोग इसकी समर्थन करना चाहिए. सभी लोग अपने अपने सिद्धांतों को अपने अपने राजनीतिक दृष्टिकोण से उठकर ये देश के सिक्योरिटी के एंगल पर, देश के भविष्य के एंगल पर देखना चाहिए. इसी दृष्टिकोण से इस सीन को समर्थन करना चाहिए. अभी भी बहुत लोग आप लोग खिलाफ किया है, भी आने वाले दिन में मैं सबसे अनुरोध करना चाहता हूँ, राजनीतिक दृष्टिकोण से मोदी जी राजनीतिक दृष्टिकोण से उनको गलत प्रचार करने के लिए प्रयास नहीं करना चाहिए. यही मेरा विनती है सब लोगों से. భారత్ను ఆరోగ్యవంతమైన దేశంగా మార్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి స్థాయిలోనూ కృషి చేస్తుందని ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఢిల్లీలో జరిగిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ 21వ స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డాక్టర్ మాండవీయ మాట్లాడారు. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స అందించేందుకు ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని ప్రారంభించామన్నారు. సామాన్యులకు, ముఖ్యంగా పేదలకు నాణ్యమైన మందులను అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కూడా ప్రారంభించబడిందని చెప్పారు ఆయన. దేశంలో ఇప్పటి వరకు 118,000కు పైగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ప్రారంభించినట్లు మంత్రి తెలియజేశారు. దేశంలోని ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీని ప్రారంభించాలని ప్రధాని ఆదేశించారని చెప్పారు. 21 जून को योग दिन के अवसर पर सामूहिक तौर पर योगा कार्यक्रम आयोजित किया गया है. योग मन और शरीर को जोड़ने का काम करता है. स्टैच्यू ऑफ यूनिटी यानी के एकता नगर, ये भी देश को जोड़ने का एक प्रतीक है. सरदार वल्लभ भाई पटेल ने भी 562 रियासत एकत्रित करके भारत को जोड़ने का काम किया था, और इसलिए मैं सभी को आग्रह करता हूँ कि योगा दिन के अवसर पर आप जहाँ हो वहाँ योगा कार्यक्रम में जुड़िए. मैं एकता नगर में योगा दिन के अवसर पर योगा के कार्यक्रम में उपस्थित रहूँगा, योग करूँगा. आइए सब लोग योगा के कार्यक्रम के साथ जुड़िए, योग करिए, स्वस्थ रहिए, నిరోగీ రయ్యే. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇవాళ కూడా 4వ సారి ప్రశ్నించారు. మరోవైపు రాహుల్ గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేతలు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో పార్టీ నేతలు మల్లికార్జున ఖర్గే, సల్మాన్ ఖుర్షీద్, వి నారాయణ స్వామి, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ సహా పలువురు దిగ్గజ నేతలు పాల్గొన్నారు. పార్టీ సత్యాగ్రహ దీక్ష శిబిరంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా బైఠాయించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ విచారణకు వ్యతిరేకంగా నేతలు, కార్యకర్తలు పెద్దపెట్టిన నినాదాలు చేశారు. కాంగ్రెస్ నిరసనల నేపథ్యంలో మాన్సింగ్ రోడ్ వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణంను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఇక రాహుల్ విచారణకు నిరసనగా శివమొగ్గలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రైల్ రోకో చేపట్టగా పలువురు కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు, పార్లమెంట్ సభ్యులు ఇవాళ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ను కలిశారు. రాహుల్ గాంధీపై ఈడీ విచారణ, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, కాంగ్రెస్ ఎంపీలపై ఢిల్లీ పోలీసుల దాడులకు సంబంధించి రాష్టపతికి వారు ఫిర్యాదు చేశారు. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్,
छत्तीसगढ़ सीएम भूपेश बघेल सीनियर नेतलु चिदंबरम जयराम रमेश केसी वेणुगोपाल राष्ट्रपतिनि कलिसिन वारिलो उन्नारु राष्ट्रपतिनि कलवडानिकि मुंदु कांग्रेस एंपीलु अत्यवसर समावेशं निर्वहिंचारु सायंत्रं 4 गंटलकु एंपीलु भेटी अय्यारु అగ్నిపద్ రాహుల్ ఈడీ విచారణలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం అనంతరం పార్లమెంట్ హౌస్ నుంచి వినాయక్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు అక్కడ వారిని పోలీసులు అడ్డుకున్నారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఫైర్ అండ్ లవ్లీ పథకం నడుపుతోందని కాంగ్రెస్ నేత అజయ్ మాకన్ ఎద్దేవా చేశారు విపక్షంలో ఉంటేనే నేరస్తులని బీజేపీలో చేరిన వారంతా స్వచ్ఛందంగా తయారవుతారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడదామనుకుంటున్న విపక్షాలకు మరో షాక్ తగిలింది రాష్ట్రపతి రేసులో తాను నిలబడనని బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ ప్రకటించారు విపక్షాలు చేసిన వినతిని తిరస్కరించారు అయితే తన పేరును ప్రతిపాదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి జాతీయ ఏకాభిప్రాయాన్ని కల్పించేలా ప్రతిపక్షాల ఐక్యతను చాటేలా ఉండాలన్నారు అలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలన్నారు 77 ఏళ్ల గోపాలకృష్ణ గాంధీ మహాత్మా గాంధీ శ్రీ రాజగోపాలాచారికి మనవడు దక్షిణాఫ్రికా శ్రీలంకకు భారత హైకమిషనర్ గా కూడా ఆయన సేవలు అందించారు మల్లన్న సాగర్ నుంచి కాలువల ద్వారా సింగూరుకు గోదావరి జలాలను తరలిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు దీంతో ఒక ఆందోళ నియోజకవర్గంలోనే 1,80,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు ఆందోళ నియోజకవర్గంలో రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని హరీష్ రావు ఇవాళ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఈ ఎత్తిపోతల ద్వారా 14 గ్రామాలకు సాగునీరు ఇవ్వడం జరుగుతుందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరిని సింగూరు ప్రాజెక్టుకు అనుసంధానం చేసి ఆందోళ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు దీంతో ఈ ప్రాంతం మరో కోనసీమ కాబోతుందన్నారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జడ్పీ చైర్మన్ మంజుశ్రీరెడ్డి కలెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు మన సింగూరు మనం చూసినాం పోయినా ఓ రెండేళ్ల కింద మూడేళ్ల కింద సుక్క నీళ్లు లేకపోతే మొసళ్ళు కూడా బయటపడ్డాయి మంచి నీళ్ళకు కూడా వన్యప్రాణులు కావచ్చు చివరికి ఆవులు బర్లు ఇవన్నీ కూడా తిప్పలు పడ్డ పరిస్థితి వచ్చింది సుక్క లేకుండా ఎండిపోయింది ఇక సింగూరు ఎండది కాళేశ్వరం లింకు తెచ్చి కలిపితే కాలమైనా కాకపోయినా సింగూరు నిండు కుండలాగానే ఉంటది ఇవ ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి లిఫ్ట్ తో ఈ 14 ఊర్ల చెరువులు కుంటలు మొత్తం కూడా నింపుకుంటాం ఇక మనకు బాధ ఉండదు ఇంకా రాబోయే రోజుల్లో అందోల్ నియోజకవర్గం అద్భుతం కాబోతున్నది దీనికి మూడు దారులు ఉన్నాయి అందోల్కు ఒకటి మీ అందరి దయ కేసీఆర్ గారి దయతో మనం సింగూరు లిఫ్ట్ ను పూర్తి చేసుకొని 40,000 ఎకరాలకు నీళ్లు తెచ్చుకున్నాం రెండు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా అదొక 60,000-70,000 ఎకరాలకు నీళ్లు వచ్చే పని దగ్గర పడ్డది దాన్ని కూడా త్వరలోనే తీసుకొస్తాం అది మల్లన్న సాగర్ అయిపోయింది ఒక సొరంగం ఉన్నది 17 కిలోమీటర్ల సొరంగం ఉంటే 14-13 కిలోమీటర్లు అయిపోయింది ఇంకొక 3 కిలోమీటర్ల సొరంగం దవ్వితే మల్లన్న సాగర్ కెళ్ళి నీళ్లు బయటపడి నర్సాపూర్ కెళ్ళి మన జోగిపేటకు వస్తాయి నీళ్లు దాని మీద ఇంకో 70,000 ఎకరాలు పారుతుంది ఈ రెండిట్ల వంగ మా చైర్మన్ అమ్మ చెప్పింది మా పుల్కల జర ఎత్తు మీద ఉన్నాయి మా అందోళన ఎత్తు మీద ఉన్నాయి ఇక అన్ని ఊర్లు దేని విడిచిపెట్టకుండా ఈ బస్వేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ కింద మిగతా ఏరియా కూడా వారిస్తున్నాం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలు పట్టణాల రూపురేఖలు మారిపోయాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు రైతుల సంక్షేమం కోసం రైతు బంధు రైతు బీమా లాంటి పథకాలను విజయవంతంగా అమలు జరుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి జడ్పీటీసీ గోవిందమ్మ వైస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు చదువు వ్యక్తిత్వ సమాజ వికాసానికి దోహదం చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు తొర్రూరులోని అంబేద్కర్ కాలనీలో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు అభివృద్దికి బాటలు వేస్తుందని సామాజిక గౌరవాన్ని కల్పిస్తుందన్నారు చదువు ఒక్కటే మనిషిని సమున్నతంగా తీర్చిదిద్దుతుందని అన్నారు అలాగే అందరూ బాగా చదువుకోవాలని సూచించారు
ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ మాధ్యమంలోకి మారుస్తున్నామన్నారు. ప్రభుత్వం అనేక ఆశ్రమ పాఠశాలలు పెట్టి విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తోందని వివరించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ స్కూల్కు వసతులు ఏమేమి లేవనేది క్లియర్ గా రిపోర్ట్ వచ్చింది. కరెంటు సరఫరా కోసం 2,30,000 పెట్టారు. అలా మొత్తం కరెంటు సరఫరా పెట్టినట్టు. తాగునీటి ఇబ్బంది ఉన్నది, 1,00,000 రూపాయలు పెట్టారు. ఓకేనా? అంటే ఈ స్కూల్ బాగు చేయాలని 8 రిపేర్లు ఉన్నాయి, చిన్న చిన్న రిపేర్లు. 3,52,000 పెట్టారు. కొత్త గదులు కావాలంటారు, అది కావాలా వద్దానే చెప్తాయి కదా. బాలు టాయిలెట్స్ పోయినందుకు ఇబ్బంది ఉన్నదని 7,00,000 పెట్టారు. గట్టిగా తప్పట్లు కొట్టాలి. బాలికలకు టాయిలెట్స్ కి ఇబ్బంది ఉన్నదని వేరే సపరేట్ అని వాళ్ళకి 7,00,000 పెట్టారు. కిచెన్ షెడ్ ఒకటి మంచి కట్టాలని 4,00,000 పెట్టి కిచెన్ షెడ్ కట్టుకున్నారు. నీరా, దాని అనుబంధ ఉత్పత్తులైన బెల్లం, చక్కెర, నీరా సిరప్ల తయారీతో పాటు ఇతర బై ప్రాడక్టుల తయారీ, ప్యాకింగ్, విక్రయానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ ధృవీకరణ లభించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లభించడంపై ఆబ్కారీ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అద్భుత ఔషధ గుణాలున్న నీరా క్యాన్సర్, కిడ్నీలు, నరాల బలహీనత లాంటి రోగాలను నయం చేస్తుందన్నారు. దేశంలో ఏ రాష్టంలో లేని విధంగా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టామన్నారు. నెక్లెస్ రోడ్లో 10 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న నీరా కేఫ్ను ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నీరా కలెక్షన్ సెంటర్లలో ఉత్పత్తిని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నీరా పాలసీ తీసుకొచ్చి నీరా ఈ వృత్తి వాళ్ళకి తరతరాలు ఏవై వృత్తి చేసుకుంటూ ఆ వాళ్ళకే ఇవ్వాలని చెప్పి గౌడ ప్లస్లకు మరి ఈ యొక్క హక్కులు కల్పించి మరి ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గర అతిపెద్ద నీరా కేఫ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈరోజు అధికారికంగా ఫుడ్ సేఫ్టీ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నీరా ఉత్పత్తులను బై ప్రోడక్ట్స్ కూడా ఉత్పత్తి చేయొచ్చు, నీరాను అమ్మొచ్చు అని చెప్పి ఈరోజు లైసెన్స్ కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇంజనీరింగ్ కాంట్రాక్టర్స్ దేశ సంపద నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్ అన్నారు. ఇంజనీరింగ్ కాంట్రాక్ట్స్ అవాయిడెన్స్ ఆఫ్ డిస్ప్యూట్స్ ఫర్ హార్మోనియస్ గ్రోత్ అనే అంశంపై ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడారు. దేశ నిర్మాణంలో ప్రధాన భూమిక వహిస్తున్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల అధికారుల మధ్య పారదర్శకత, సామరస్యం ఉండాలన్నారు. దేశంలో వ్యవసాయ రంగం తరువాత నిర్మాణ రంగమే పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తోందని గుర్తు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంజనీర్లు, కాంట్రాక్టర్స్ ఈ సదస్సులో పాల్గొన్నారు. During my everyday of practice, I came across with a dispute, particularly to Mr. Siddharth is well aware of it, because they were tenants in my uncle's residence of his building. So his father-in-law was also a tenant in the premises of my uncle. So they faced with a problem. They were new. Of course, they were, as all of you know, he is Mr. C.H. Malda, now. He and Mr. Sudarshan Reddy, they entered into a contract. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బస్ భవన్లో యోగా వేడుకలు నిర్వహించారు. యోగాసనాల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యోగా అధ్యాపకురాలు పూర్ణిమ యోగాసనాల ప్రాధాన్యత, ధ్యానం ఉపయోగాలను వివరిస్తూ యోగా ఆధ్యాత్మిక అనుభూతికి ఆలవాలంగా నిలుస్తోందన్నారు. ఒత్తిడిని అధిగమించడానికి, శారీరక ఆరోగ్యం కోసం ప్రపంచం మొత్తం యోగాను తమ జీవన విధానంలో భాగంగా చేసుకుంటోందన్నారు. భారతదేశంలో ఆవిర్భవించిన యోగా నేడు విశ్వవ్యాప్తమైందన్నారు.
ఖమ్మంలో సిద్ధార్థ యోగా విద్యాలయం శ్రీ రామచంద్ర హార్ట్ఫుల్నెస్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉచిత యోగా శిక్షణిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రమం తప్పకుండా ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు, చిన్నారులు, వృద్ధులు యోగాసనాలు వేస్తున్నారు. శరీర వ్యాయామాల విధానాలనే యోగా ఆసనాలని నిరంతరం చేసే ఈ ప్రక్రియ ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రంగాల్లో దేహం శుద్ధవుతుందని, యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని యోగా గురువులు వివరిస్తున్నారు. వృక్షాసనము, పర్వతాసన్, భుజంగాసన్, అర్ధచంద్రాసనం, మత్స్యేంద్రాసనం తదితర ఆసనాలను పలువురు యోగా శిబిరంలో నేర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా యోగా అభ్యాసకులు మాట్లాడుతూ ఈ యోగా కేంద్రంలో అన్ని వయస్సుల వారికి ఆసనాలు నేర్పిస్తున్నామని చెప్పారు. నేను చేసిన ఆసనాలు చూసే ఉంటారు, కొన్ని చూపించే ఉంటారు. నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉందండి, మైగ్రేన్ ఉంది. జస్ట్ నేను చేతులతో ఏమి పట్టుకోలేని స్థితి నుంచి యోగాకి వెళ్ళి ఇన్ని ఆసనాలు చేసే ఆరోగ్యం వచ్చింది. యోగా వల్లనే నాకు సాధ్యమైంది, ఏ మందుల వల్ల సాధ్యం కాలేదు. చాలా చాలా ప్రాబ్లమ్స్, థైరాయిడ్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, మైగ్రేన్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్, డయాబెటీస్, ఇలాంటి ప్రాబ్లమ్స్, చాలా దీర్ఘకాలిక వ్యాధులన్నీ యోగా వల్ల తగ్గుతాయండి. మన యోగా సాధన వల్ల మనకి డిప్రెషన్ నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంది. అందరూ యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డిడి న్యూస్ తెలంగాణ @DDయాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కర్ణాటక సమగ్రాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న డబుల్ ఇంజన్ ప్రభుత్వం, బెంగళూరులో జరిగిన కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి. రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు, కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. విడుదలైన అగ్నిపద్ నోటిఫికేషన్, జూలై నుండి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ధర్నా, దర్యాప్తు సంస్థల చర్యలపై రాష్ట్రపతికి ఫిర్యాదు. మల్లన్న సాగర్ ద్వారా సింగూరుకు గోదావరి జలాలు, ఆందోళ్ బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు వెల్లడి.